ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మరి ఎందుకు కాన్షియస్ లోకి రావడం లేదు? నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఎంత ప్రయత్నించినా బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు. స్పృహలోకి తీసుకురాలేకపోతున్నాం. ట్రీట్మెంట్ మెడిసిన్స్ కరెక్ట్ గా ఉంటే స్పృహలోకి రావాలి కదా డాక్టర్? మరి రావాలి. ఇంకెక్కడైనా తప్పు జరుగుతుందేమో. ఎక్కడ జరుగుతుంది? ఆ ఛాన్సే లేదు. సరే డాక్టర్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్పృహలోకి వచ్చేలా చూడండి. ఓకే. ఇతను కాన్షియస్ లోకి వస్తే ఇతని జీవితమే కాదు ఇంకొకరి జీవితం కూడా బాగుపడుతుంది. అతను చెప్పే నిజం మీదే అంతా ఆధారపడింది. ఐ డూ సార్, ఐ విల్ ట్రై. ఓకే డాక్టర్, ట్రై చేయండి. ఓకే సార్. What is this? ఈ టైం లో ఇంజెక్షన్ ఇస్తున్నారేంటి? అది కాదు సార్, ఇది మార్నింగ్ డోస్. అప్పుడు ఇవ్వలేదు. మార్నింగ్ ఇచ్చావుగా, పేషెంట్ షీట్ లో రాసావుగా. అది సార్, ఇచ్చాను సార్. ఏంటి కంగారు పడుతున్నావు? ఏం ఇంజెక్షన్ ఇస్తున్నావు? మై గాడ్, ఇందుకేనా ఇతను కాన్షియస్లోకి రావడం లేదు? బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు? ఇది ఎవరమ్మన్నారు నీకు? చెప్పు. చెప్తావా పోలీసుని రమ్మని చెప్పమంటావా? వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. అయితే చెప్పు, ఎవరమ్మన్నారు? వద్దు సార్, ప్లీజ్ సార్. ఎవరమ్మన్నారు సార్? వద్దు సార్, చెప్పు సార్, ప్లీజ్ సార్. చెప్పు. ఆగు. ఏమైంది డాక్టర్, అలా పరిగెత్తారు? ఆ నర్స్ కోసం. ఏ నర్స్? మీ పేషెంట్ శ్రీకాంత్ కాన్షియస్లోకి ఎందుకు రావడం లేదో తెలిసింది సార్. తెలిసిందా? అవును సార్, మా నర్సుల్లో ఒక ఆమె కాన్షియస్లోకి రాకుండా ఇంజెక్షన్ ఇస్తుంది. ఎవరో డబ్బిచ్చి ఈ పని చేయిస్తున్నారని అనుమానంగా ఉంది. అది కాదు డాక్టర్, ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? డోంట్ వరీ, విషయం బయటపడిందిగా. 2 డేస్ లో స్పృహలోకి వచ్చేలా చూస్తా. ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నర్సుకి ఎవరు డబ్బిచ్చుంటారు? శ్రీకాంత్ కి స్పృహ రాకుండా ఎవరు చేస్తున్నారు? అసలు నర్స్ ఎవరు? ఆమె పారిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందిగా. ఆ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆవిడ్ని పట్టుకుంటే దీని వెనకాల ఎవరున్నారో తెలిసిపోతుంది. జాహ్నవి, నువ్వు లేని లోటు నీలా ఉన్న సానియా తీరుస్తోంది. కానీ సానియాకు చాలా లోటు జరుగుతోంది. జాహ్నవి, ఈ ఊరి మంచి కోసం సానియా జీవితానికి చాలా చెడు జరుగుతోంది.
అన్నగారి ఆశయం కోసం నీకిచ్చిన మాట కోసం పాపం సానియా జీవితాన్ని బలి తీసుకుంటున్నా భర్త కళ్ళెదుటే ఉన్నా భర్త అని చెప్పలేను చేతిలో బిడ్డని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్టు అనే సామెతలా ఉంది పరిస్థితి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని కళ్ళెదుటే పెట్టుకొని ఎవరో కూడా తెలియకుండా నిందలు పడుతుంది పాపం ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు మళ్ళీ హత్యా నేరం ఒకటి నేను చేసిన పాపానికి తను నింద భరిస్తుంది జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే నా గుండె భరించదు ఆ నిజాన్ని దాచుకోలేక గుండె పగిలిపోతుంది ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు దేవుడి నెత్తిన పాలాభిషేకాలు చేసిన ఈ పాపం పోయేలా లేదు ఈ కష్టాలు కూడా తీరేలా లేవు అమ్మా నేను చెప్పింది వినేసిందా ఆల్బం చూసేసిందా ఏంటమ్మా అలా చూస్తున్నావు నిన్ను నా గురించి అడగాలని వచ్చాను నీ గురించా నీ గురించి ఏముంటుంది నువ్వు జాహ్నవివి నా కూతురువి అవునమ్మా ఇప్పుడు కాదని ఎవరన్నారు నేను నీ కూతురు జాహ్నవిని అయితే వినలేదు ఆల్బం చూడలేదు నా గురించి అంటే నా గతం గురించి అమ్మా నిన్ను అడిగితే నాకేమైనా నిజాలు తెలియచ్చు ఏంటి ఇప్పుడు నువ్వు నాలా చూస్తున్నావు నీ కూతుర్ని కదా అందుకే అమ్మా నువ్వేగా నన్ను కనిపించావు చెప్పమ్మా నేనే నేను కాకపోతే ఇంకెవరు కనిపించుతారు కొత్తగా అడుగుతావేంటి ఊరికే చిన్ననాటి ముచ్చట్లో నా ముద్దు మురిపాలు అన్నీ తెలుసుకోవాలనిపించింది చెప్పమ్మా చిన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని నా ఆటలు అలవాట్లు అల్లరి అన్ని చెప్పు చిన్నప్పుడు కూడా నువ్వు అల్లరి చేసేదానివి కాదు బుద్ధిగా ఉండేదానివి ఆటలంటావా పరుగు పందాలు బాగా ఆడేదానివి గెలవాలనే కోరిక బాగా ఉండేది మరి గెలిచేదానా ఓ చాలాసార్లు గెలిచావు నీకు ఓడిపోవడమే తెలియదు అస్సలు నచ్చదు కూడా ఇప్పుడు కూడా నేను అంతేగా అయితే నేను నేనే మరి పుట్టుమచ్చ ఏమైంది జాహ్నవి అమ్మా ఏంట ఆలోచన ఏం లేదు జీవితంలో గెలుపు గురించి ఆలోచిస్తున్నా గెలవాలి నువ్వు ఓడిపోకూడదు ఇప్పుడే సమస్యల్ని దాటుకొని జీవితంలో గెలవాలి గెలుస్తానమ్మా నాది ఓ కోరిక ఉంది తీరుస్తావా ఏంటమ్మా తొందరలో నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మ కోరిక నువ్వు రాహుల్ బాబుకి భార్య అవ్వాలి నీ బిడ్డకు అతను తండ్రి కావాలి అప్పుడేనే నాకు తృప్తి అమ్మా నేనెవరో నిన్ను తెలుసుకునేదాకా పెళ్లి చేసుకోను నేను చేసిన నేరం బయటపడి పోలీసులు నన్ను అరెస్ట్ చేసేలోగా మీ ఇద్దరి పెళ్లి అయిపోవాలి ఏంటమ్మా మళ్ళీ ఏదో లోకంలోకి వెళ్ళిపోయావు నీ లోకంలోకేనే అమ్మకి కూతురు లోకం కన్నా ఇంకేముంటుంది అయితే ఆ లోకం గురించి ఇంకేమైనా చెప్పు ఏం చెప్పనే అన్నీ చెప్పేశా నాకు కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ తాగాలి
ఎందుకింత కంగారుగా తప్పించుకుని వెళ్ళిపోతుంది? ఇందాక నేను వచ్చినప్పుడు దేనికో బాధపడుతుంది, ఇదో దాచింది కూడా. ఫోటోల ఆల్బమే ఇదెందుకు చూస్తుంది? నేను ఎదురుగా ఉండగా నా ఫోటోలు చూస్తూ ఎందుకు బాధపడుతుంది? నేను కళ్ళెదురుగా ఉండగా కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటుంది? నా కష్టాలు చూసా? ఇంకేమైనా ఉందా?